నోరు పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి. నారాయణపేటలో కూడా చెరువులు నిండుతుంటే కొంతమంది గుండెలు మండుతా ఉన్నాయి. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి. నిన్నగాక మొన్న ఒక ఆయన వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడినారు ఇక్కడ. ఆయన అంటాడు కృష్ణా జలాల్లో, కృష్ణా నదిలో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందింది అని పనికిమాలిన మాటలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉండే నారాయణపేటలో ఉండే రైతన్నలకి, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా, పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే రైతన్నలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర మంత్రిగా చెప్తా ఉన్నా, సాధికారంగా చెప్తా ఉన్నా, అధికారిక లెక్క చెప్తా ఉన్నా, కృష్ణా నదిలో మన రాష్ట్రం వేరుపడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 811 TMCల నీళ్లు మనకు కేటాయింపులు ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. మరి రాష్ట్రం వేరుబడి 8 ఏళ్ళు అయింది. ఇంకొక 2 నెలలు అయితే, ఇంకొక 1.5 నెలలు అయితే 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. సెక్షన్ 3 కింద పునర్విభజన చట్టంలో ఏదైతే 811 TMCల హక్కు కృష్ణా జలాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినారో దాని పంపకాలు తేల్చండి. అందులో తెలంగాణ, ఎందుకంటే ముఖ్యంగా మా మహబూబ్ నగర్ జిల్లా ఎడారి అయిన జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకుండా మీరు సతాయించిన జిల్లా, వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా, లేబర్ జిల్లాగా పేరుపడ్డ జిల్లా. కాబట్టి మా తెలంగాణ కోసం, తెలంగాణలోని మా మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల కోసం 575 TMCల నీళ్లను మాకు ఇవ్వండి అని చెప్పి 8 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నాం. స్వయంగా కేసీఆర్ గారు పోయి నరేంద్ర మోడీ గారిని అడిగినారు, అయ్యా మోడీ గారు, భారతదేశంలోనే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలోనే ఈ 75 ఏళ్లలో అత్యంత దుర్భిక్షమైన ప్రాంతం ఎక్కడుందంటే పూర్వ మహబూబ్ నగర్ జిల్లానే చూపెడతారు, వెనుక బడ్డ జిల్లా ఎక్కడుందంటే మహబూబ్ నగర్ జిల్లాని చూపెడతారు, కరువు నేల ఎక్కడుందంటే మహబూబ్ నగర్ చూపెడతారు. అట్లాంటి మహబూబ్ నగర్ జిల్లా కోసం, అట్లాంటి కృష్ణా బేసిన్ కోసం, తెలంగాణ రైతన్నల కోసం, తెలంగాణలోని తాగునీటి అవసరాల కోసం ఆ 811లో 575 మాకు ఇవ్వండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కేంద్ర ప్రభుత్వం కేవలం సెక్షన్ 3 కింద ఆ ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది ఒక రిటైర్డ్ జడ్జి గారి చేతిలో ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్కు రెఫర్ చేయండి అని చెప్పి 8 ఏళ్ళకెళ్ళి అడుగుతున్నాం. ఇంతవరకు దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప ఉలుకు లేదు, పలుకు లేదు. 8 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. చేసిందేమీ లేకపోగా ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలో పాదయాత్ర చేస్తూ దిక్కుమాలిన మాటలు, పచ్చి కారు కూతలు, పచ్చి అబద్ధాలతో మహబూబ్ నగర్ జిల్లా రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు 299 TMCలకు అని చెప్పి పనికిమాలిన కారు కూతలు గుస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, నారాయణపేట వేదిక ద్వారా, దమ్ముంటే బీజేపీ నాయకులారా, మీకు పలుకుబడి ఉంటే, మీ ప్రధానమంత్రి మోడీకి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ అంటే ప్రేమ ఉంటే, మీరే చెప్పినారు గతంలో, స్వయంగా ఆనాడు సుష్మా స్వరాజ్ గారు హైదరాబాద్లో సభ పెట్టి ఆ రోజు చెప్పింది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పినారు మీరు. దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నీతి ఉంటే నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్ చెప్పిన మాట నిలబెట్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వెంటనే జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించు. 14 తారీఖు నాడు అమిత్ షా వస్తున్నాడంట. 14 తారీఖు నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తుందంట. అమిత్ షా గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా అమిత్ షా గారు, పక్కనే ఉండే కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర అని ఒక ప్రాజెక్ట్ ఉన్నది తుంగభద్ర నది మీద, అక్కడనేమో మీరు జాతీయ హోదా ఇస్తారు, మేము అడిగితే మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే, చెవిటోన్ ముంగడ శంఖ ముదినట్టే, ఇనబడనట్టే ముందుకు పోతా ఉంటారు. నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే మాకు 500 TMCల నీటిని కేటాయిస్తూ వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదాను ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఉత్తగా మాటలు చెప్పుడు కాదు. మరి మీరు అడగొచ్చు, అన్నా సరే వాళ్ళంటే దొంగలు, మీరేం చేసినారన్నా 8 ఏళ్లలో అని మీరు అడగొచ్చు. ఏం చేసినామో కూడా చెప్పాల్సిన బాధ్యత మీరు గెలిపించిన బిడ్డలుగా, అధికారాన్ని కట్టబెట్టిన బిడ్డలుగా, మీ సోదరులుగా మా మీద ఉన్నది. ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఈ అన్ని పథకాలు, వాటితో పాటు పాలమూరు జిల్లాలోని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చెరువులు నింపడానికి 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామనే మాట ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. 28,000 కోట్లు దాని వల్ల ఈ రోజు 8 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు వచ్చాయి। అందుకే పాలమూరు పచ్చబడుతుంటే కొంతమందికి మనసున పడతలేదు। నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఒకసారి పాలమూరు జిల్లా రైతన్న ఆలోచించాలని కోరుతా ఉన్నా। ఈ 28,000 కోట్ల రూపాయల్లో కనీసం 28 పైసలన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందా అంటే ఇచ్చింది ఏమీ లేదు, గుండు సున్నా। ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గు లేకుండా పాదయాత్రలు మీరు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు। వికారాబాద్ నుంచి నారాయణపేట మీదుగా కృష్ణా పోయేటందుకు కర్ణాటకలోని కృష్ణాకు పోయేటందుకు రైల్వే లైన్ కావాలని అడుగుతా ఉన్నారు। గద్వాల నుండి మాచర్ల దాకా రైల్వే లైన్ అడుగుతా ఉన్నారు। ఇప్పటి వరకు ఇచ్చింది ఏమీ లేదు, కానీ సిగ్గు లేకుండా పాదయాత్రలు। ఎక్కడనైతే మోసం చేసినారో, ఎక్కడైతే కృష్ణా జలాల్లో ఒక చుక్క ఇవ్వకుండా సిగ్గు లేకుండా మళ్ళీ నీతి లేని మాటలు మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ మళ్ళీ అదే దారెమ్మడ అదే పాలమూరు జిల్లాలో పాదయాత్రలు। నీతి ఉంటే పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రిని అడుగుతా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే సిగ్గు శరం ఉంటే జాతీయ హోదా ప్రకటించు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి। వికారాబాద్ నుంచి కృష్ణ దాకా నారాయణపేట మీదుగా రైల్వే లైన్ ప్రకటించు, గద్వాల నుంచి మాచర్ల దాకా రైల్వే లైన్ ప్రకటించు। అట్లా గెలుచుకోవాలి ప్రజల మనసు, కానీ మతం పేరు మీద చిల్లర చిల్లర పంచాయతీలు పెట్టాలి, పచ్చి అబద్ధాలు చెప్పాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు బుకాయించి చిల్లర మాటలు మాట్లాడాలనే ఆలోచన ఏదైతుందో ఇది మానుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అది మాత్రమే కాదు, రాజేందర్ రెడ్డి గారు అన్నారు, అన్న రాజ్యాంగం కల్పించిన హక్కు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఉన్నది। కొత్త జిల్లా ఏర్పాటైతే ఆ జిల్లాలో నవోదయ పాఠశాల పెట్టాలని ఉన్నది। మరి మోడీ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ 7 ఏళ్లలో మొత్తం దేశవ్యాప్తంగా 84 కొత్త నవోదయ పాఠశాలలు పెట్టినారు। మనకెన్నిచ్చిండు తెలుసా మోడీ? గుండు సున్నా। భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినారు। తెలంగాణకు ఎన్నిచ్చిండు ఎవరికైనా? గుండు సున్నా। భారతదేశంలో కొత్తగా 16 IIITలు మంజూరు చేసినారు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16 మంజూరు చేసినారు। మనకెన్ని వచ్చినవి ఎవరికైనా? గుండు సున్నా। కొత్తగా 7 IIMలు మంజూరు చేసినారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, మనకెన్ని వచ్చినాయో తెలుసా? గుండు సున్నా। ఇట్లా చెప్తూ పోతే ఒక్కటంటే ఒక్క జాతీయ విద్యాసంస్థ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయకుండా సిగ్గు లేకుండా ఒక జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వరు, ఒక జాతీయ విద్యా సంస్థ ఇయ్యరు, రైల్వే లైన్ ఇయ్యరు, పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రజల్లో కులం పేరు మీద మతం పేరు మీద చిల్లర మాటలు మాట్లాడుతూ ఈరోజు యాత్రలు చేసి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఇంకా దారుణం, ఇక్కడ ఉండే రైతన్నలు జాగ్రత్తగా వినాలా। కొత్తగా మోడీ ప్రభుత్వం ఇంకొక దుకాణం తెరిచింది, రైతులకు మనం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తుంటే వాళ్ళకు నచ్చలేదు। మీరు ఫ్రీ కరెంట్ ఇవ్వద్దు, ఎంత కరెంట్ ఇస్తున్నారో ఒక్కొక్క రైతు మోటార్ దగ్గర మీటర్ పెట్టాలి అని చెప్పి మోడీ గారు కొత్త చట్టం తీసుకొని వచ్చినాడు, విద్యుత్ చట్టం। ఒకవేళ మనం మీటర్లు పెట్టకపోతే మోడీ గారు అంటున్నారు మీకు అప్పులు పుట్టనీయం, మీకు డబ్బులు ఇయ్యం, రాబోయే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు ఏదైతే మనకు న్యాయంగా రావాలనో ఒక్క పైసా కూడా ఇయ్య అన్నాడు। కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కటే మాట అన్నారు, నేను బతుకున్నంత కాలం, నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నా రైతు మోటార్ దగ్గర మీటర్ పెట్టనిచ్చే సమస్యనే లేదు, ఆ 25,000 కోట్లు నువ్వు ఇచ్చినా సరే ఇయ్యకపోయినా సరే ఫ్రీ కరెంట్ ఇచ్చి తీరుతా వ్యవసాయానికని మన ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు। నేను చెప్పేది వాస్తవమా కాదా? రేపు 14 తారీఖున వస్తున్న అమిత్ షా గారిని చెప్పమనండి, ఇక్కడ తిరిగే చిల్లర మల్లర నాయకులు కాదు, వీళ్ళకి ఏమీ తెలియదు అజ్ఞానులు, వీళ్ళతో అయ్యేది కాదు పోయేది కాదు। ఆ వచ్చే పెద్ద ఆయన అమిత్ షా గారిని చెప్పమనండి, నేను చెప్పేది తప్పైతే। నీ ఫామ్ హౌస్ లో మాత్రం 300 ఎకరాలు దొడ్డొడ్లేసిండి ఆయన, ఎందుకేసినావు సార్ అని అడిగిన, బలనా ఎందుకేసినావు సార్ మమ్మల్ని సన్నపోట్లు వేసుకోమంటివి, నువ్వేమో నీ ఫామ్ హౌస్ దొడ్డొడ్లు వేసుకుంటావు అంటే నాకు కలెక్టర్ చెప్పిండు అంటాడు। ఏం చెప్పిండు కలెక్టర్ అంటే నా వ్యవసాయ క్షేత్రంలోనట దొడ్డొడ్లు తప్ప సన్నపోట్లు వండాయట అన్నాడట। మరి సన్నపోట్లు వండాయట అన్నావు కదా, ఊరుచుకుంటా మంచిగా కొత్త పేరు సిగ్గుగా అనుకుంటే చెప్తాడు, మంచిగా ఊరుచుకుంటా మాట చెప్తాడు, అన్ని నమ్ముతావు, పిట్టగజంతా ఆయనతో పోయి ఓట్లేస్తాం, నట్టెట్లా మూస్తాడు, పిట్టరు యాప్ మళ్ళీ ఫామ్ హౌస్ అంటాడు। మరి నీ ఫామ్ హౌస్ మాత్రం టెస్ట్ చేస్తుంది కలెక్టర్ చెప్పి, మరి పెద్దాదిరాల సన్నపోట్లు వండించన్నా దొడ్డొడ్డు వండించన్నా నీ పొలంలో టెస్టులు చేయాలలేదా? మీ పొలంలో మీ స్థలంలో దొడ్డొడ్డు వండుతాయా, సన్నబొడ్డు వండుతాయా, పత్తి వండుతుందా, మక్కలు వండుతాయా, జొన్నలు వండుతాయా, ఏం పడతాయో చెప్పాలలేదా? మన పేదల జాగాలు పరీక్షలు చేయరట కేసీఆర్ సార్ జాగా మాత్రం పరీక్షలు చేసినట పరీక్షలు చేసి సన్నపోటు లేకు దొడ్డోడు లేదంటే ఆయన మాత్రం కోటీశ్వరుడు అయ్యిండు దొడ్డోడు లేచి ఇలా సన్నపోటు లేసిన పేదలు మాత్రం రైతులు మాత్రం బికారిగా లేరు ఇక మొన్ననేమో వరేస్తే ఊరే అన్నాడు మరి వరేస్తే ఊరే అన్నాడు మొత్తం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నా అన్నాడు మరి మమ్మల్ని వరేస్తే ఊరే అంటివి మరి నువ్వు వరెందుకేయాలి ఆయన మాత్రం వరేయాలి ఆయన మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి మనం మాత్రం వరేద్దట ఎందుకేద్దానంటే బాలన్న మంచిరాలు ఎందుకేద్దానంటే అంతకుముందు ఏం చేసిందంటే 7 సంవత్సరాలు ప్రతి గింజ నేనే కొంటున్నా రైతుల దగ్గర ధాన్యం నేనే కొంటున్నా అన్ని నేనే కొంటా అని చెప్పి 7 సంవత్సరాలు నమ్మించిన వాళ్ళు అవునా కదా మీరు అందరూ అనుకున్నారు కేసీఆర్ సార్ కొంటున్నా అన్నాడు నేను ఏం చేస్తా అంటే అమ్మ కేసీఆర్ ధోకేబాజీ కేసీఆర్ నెంబర్ 1 చోర్ అని చెప్పి నల్గొండకు పోయి రైతుల దగ్గర ధాన్యం కొనుక్కుంటే వాళ్ళకు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పోయి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి నేనే కొంటా మా మోడీ సార్ కొంటానని చెప్పి నేనే తిరిగినాక నల్గొండ పోతే నా మీద రాళ్ళదారి చేశారు రాళ్లతో కొట్టించిండు నన్ను మా కార్యకర్తలను రైతులకు తలికాలు అడిగినాయి ఆ వడ్లని రైతుల రక్తంతో దర్శినాక నల్గొండ పోతే రైతులను గౌరవం పోతే నన్ను కొట్టించాడు కేసీఆర్ రాళ్లతో కొట్టించాడు నేనన్నా కేసీఆర్ సార్ రాళ్లతో కొట్టించినావు కదా నేను అడుగుతాను సమాధానం చెప్పు ఇలా వడ్ల పైసలు ఎవ్వులిస్తాడు అక్క సుతుల్తాల్ పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు గోనె సంచి పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు లేబర్ పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు ట్రాక్టర్ పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు వడ్లను బియ్యం ఆడిస్తాం అవునా కదా గిరిలా దానికి పైసలు కూడా మోడీ సార్ ఇస్తున్నాడు అక్కడ ఉద్యోగస్తులు 2-3 వాళ్లకు పైసలు కూడా మోడీ సార్ ఇస్తున్నాడు 6 నెలలు మనం ఆపుతాం బియ్యాన్ని ఆ పైసలు కూడా మోడీ సార్ ఇస్తున్నాడు ఇవన్నీ చెప్పినా టీవీలో చెప్పినా పేపర్లు చెప్పినా టీవీలో పేపర్లు ఈ మధ్య మీద బాగా చూపడుతుంది అంతకు చూపట్టపోరు ఈ మధ్య మనం చూపడుతున్నారు అంతమంది గద్దమ్మకు చూసి బోర్ వచ్చింది వాళ్ళకు కూడా చూపట్టి రబ్బర్ ముక్కు చూసి ఈ మధ్యలో సంజయ్ చూపడతాను నన్ను చూపడతాను టీవీ చూస్తున్నారు అన్నదే అన్ని ఇంటివి కదా బాలన్న ఇంటినో అన్ని ఇంటివా లేదా ఇలా అన్ని చెప్పినా నేను కొంట కేసీఆర్ సార్ నువ్వు వరే తనకు వరి వేయాలి పేదలు వరి తప్ప ఇంకేం పడుతుందక్క నీళ్లునక వరి తప్ప ఇంకా వేరే పడుతుందా వేరే వస్తుందా వరి వేయరు నేనే కొంటా అని చెప్పినా నేను కొంటా మా మోడీ సార్ కొంటానడు వరి వేయరు అని చెప్పి నేను చెప్పినా కొనడానికి సిద్ధమని మోడీ సార్ లెటర్ రాసిండు కేసీఆర్ రైతులను ఇబ్బంది పెట్టకు రైతుల ఉసురు పోకకు రైతులు నాన్న తిప్పలు పెట్టకు ఇలా ధాన్యం బియ్యం నేనే కొంటా అని చెప్పి మోడీ సార్ లేఖ రాసిండు మరి కొనాలి ఇయ్యాలా లేదా ఈయన చేసిండు అబ్బో ఈసారి రైతులందరికీ అసలు విషయం తెలిసింది ఇలా వరి పైసలు మొత్తం మోడీ సారే ఇస్తామని చెప్పి రైతులను హరిగోస పెట్టాలి రైతులను నాశనం చేయాలి రైతుల ధాన్యం కొనద్దు కొనకుంటే రైతులు బాధపడితే ఆ నేరాన్ని మోడీ సారే కొంటలేడు మోడీ సారే పైసలు ఇస్తామని చెప్పి మీ అందరినీ నమ్మించడానికి ఇలా కేసీఆర్ సార్ కుట్రలు అన్నాడు గిన్ని మోసాలు చేస్తుండక తెలంగాణ నేనే ఇచ్చినట్టు సార్ ఇచ్చిండా పేదలు వేసిపోయారక్క పేదలు పెద్దోళ్ళు వేసిపోలే పేదోళ్ళు వేసిపోయారు 1400 మంది 1400 మంది పేదలు వేసిపోయారు శ్రీకాంతాచారి పేదలక్క తిండికి లేరు శ్రీకాంతాచారికి పెట్రోలు పోసుకున్నారు అగ్గిపెట్టు అంటి పెట్టుకున్నారు జై తెలంగాణ అన్నాడు వాళ్ళ అమ్మ అడిగింది శ్రీకాంతాచారిని ఎందుకు చచ్చిపోతున్నావు కొడుక నేను అనాథనేత నన్ను ఎవరు చదువుకోవాలి నన్ను అనాథం చేసిపోకు కష్టపడి చదివిస్తున్నా నేను నువ్వు డాక్టర్ కావాలి నువ్వు ఇంజనీర్ కావాలని చెప్పి శ్రీకాంతాచారి అమ్మ ఏడ్చిందక్క లేదమ్మా నేను చచ్చిపోతానే తెలంగాణ వస్తుంది నేను చచ్చిపోతే తెలంగాణ వస్తుంది తెలంగాణ వస్తేనే నా తమ్ముళ్లకు అన్నలకు ఉద్యోగాలు వస్తాయి నా రైతులకు న్యాయం జరుగుతుంది ఈ పేదలకు న్యాయం జరుగుతుంది పేదలకు ఇళ్ళు వస్తాయి వ్యవసాయానికి నీళ్లు వస్తాయి అని చెప్పి జై తెలంగాణ అని చెప్పి పెట్రోల్ వేసుకుని అగ్గిపెట్టనుకున్న వ్యక్తి శ్రీకాంతాచారి పేదోడక తిండికి లేదక సుమన్ అని పేదోడు సుమన్ ట్రైన్ వస్తుంది నడిచి స్పీడ్ వస్తున్న ట్రైన్ కిరుంగిపోయి సుమన్ జై తెలంగాణ చచ్చిపోయాక సుమన్ పేదోడు సుమన్ పేదోడు చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోతున్నాం అని చెప్పి వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి అడితే తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తాయి తమ్ముళ్ళకు ఉద్యోగం వస్తాయి పోలీసుకి ఇచ్చే ఎంకా పేరొక ఇట్టే మీటింగ్ వచ్చారు కామారెడ్డిలో మీటింగ్ పడితే ఆ కిష్టన టవర్ ఎక్కిండు టవర్ ఎక్కి రివాల్వర్ పెట్టుకుని రివాల్వర్ పెట్టుకుని చచ్చిపోతాడు కిందికి భార్య పిల్లలు ముసుకున్నాడు నువ్వు చచ్చిపోక అనాథలం అవుతాం నువ్వు కింది దిగిరా నువ్వు ఎవరి కోసం చచ్చిపోతుంటే పోలీసు ఇచ్చే కింది రాలే నేను చచ్చిపోతాను తెలంగాణ వస్తుంది నాకు ఉద్యోగం ఉండొచ్చు నాకు పైసలు ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు బలైపోతున్నారు పేదలకు న్యాయం జరగలేదు మన తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి పోలీసుకి అందరి దృష్టికి రివాల్వర్ కాల్చుకుని చచ్చిపోయాక పోలీసు ఈశాన్య చచ్చిపోయాక ఇలా కేసీఆర్ లాటరీ దెబ్బతిన్నారు పేదలందరూ జైలుకు వేరు కేసులైనాయి రౌడీ షీట్లు ఓపెన్ చేశారు ఇప్పుడు కూడా కోర్టు చుట్టూ పేదలందరూ మరి పేదలు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందక కేసీఆర్ మీద కేసులున్నాయి అన్న కేసీఆర్ బిడ్డ మీద కేసులున్నాయి అన్న కేటీఆర్ మీద కేసులున్నాయి అన్న హరీష్ రావు మీద కేసులున్నాయి అన్న హరీష్ రావు ఇంకో సంతోషం మీద కేసులున్నాయి అన్న వీళ్ళు లాటరీ దెబ్బలు తిన్నారా అన్న వీళ్ళ కుటుంబంలో చచ్చిపోయినా ఎవరైనా చచ్చిపోతాం కోరుకుంటున్నా మరి దేనికోసం ఒక పెద్దోళ్ళు చచ్చిపోయారు పేదోళ్ళు చచ్చిపోయారు వాళ్ళ పేదోళ్ళ రాజ్యం రావన్నా ఇంతమంది చచ్చిపోయారు ఎందుకోసం కేసీఆర్ ఫామ్లో వండడానిక తాగి వండడానికాక కేసీఆర్ కు ఉద్యోగం కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడానిక కేసీఆర్ బిడ్డను ఎమ్మెల్సీ చేయడానిక కేసీఆర్ కొడుకును మంత్రి చేయడానిక ఇంతమంది పేదోళ్ళు చచ్చిపోయింది ఒక్కసారి ఆలోచించాలి ఇలా పేదోళ్ళు చచ్చిపోతే పెద్దోడు రాజ్యం వెళ్తుండు ఇలా కేసీఆర్ ఏమంటుండంటే పెద్ద జిల్లాల్లో పేదోళ్ళు ఎక్కుంటారు పేదోళ్ళు ఎక్కుంటారు వాళ్ళకి ఏం చేయ ఎన్నికలు రాగానే పైసలు వాడేస్తా వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు అంటున్నాడు ఓట్లు వేస్తారా 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 ఓట్లు పైసలు ఇస్తా ఓట్లు వేస్తారా కేసీఆర్ కు దొరకబట్టి కట్టేయాలి తీసుకొచ్చి చేయాల్సిన అందుకే నేను ఓటురాక మీరు మాకు ఓటు వేయలే మా పూర్తికి ఇంతవరకు ఓటు వేయలే వేసారు ఎప్పుడన్నా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసారు కారు గుర్తుకు ఓటు వేసారు ఓటు వేసారా మరి కారు గుర్తుకు ఓటు వేసి మీరు గెలిపించిన మీరు అడగాలనా లేదా ఏమైనా ఎమ్మెల్యే సాబ్ ఏమైనా ఎంపీ సాబ్ ఏమైనా జెడ్పీటీసీ ఏమైనా ఎంపీపీ మేము నీకు ఓట్లేస్తాం కారు గుర్తుకు ఓట్లేసి నేను లీడర్లు చేస్తాం మరి మోడీ సార్ బియ్యం ఇస్తే మా దగ్గర పైసలు ఎందుకు తీసుకుంటున్నారు మోడీ సార్ ఇల్లు ఇచ్చినట్టు మాకు ఎందుకు ఇచ్చలేరు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు ఇస్తలేవు దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఎందుకు ఇస్తలేవు దళిత ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేస్తలేవు దళిత బంధు చేస్తాను ఎందుకు చేస్తలేవు మా గొల్ల కుర్మలకు గొల్లు ఎందుకు ఇస్తలేవు బర్రెలు ఎందుకు ఇస్తలేవు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు మా జాతి కుర్మ ఎందుకు అన్యాయం చేస్తున్నావు మా ముజులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు మా ముజులను హరిగోస ఎందుకు పెడుతున్నావు మా ముజులను మీద కేసులు ఎందుకు పెడుతున్నావు మా గౌడను ఏం చేస్తున్నావు మా పద్మశాలకు ఇబ్బంది పెడుతున్నావు మా ఎస్టీలను ఇబ్బంది పెడుతున్నావు మా ఎస్టీ తమ్ములకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేవు మా తండాలను ఎందుకు అభివృద్ధి చేస్తలేవు మా పెద్దాలను మండలి చేస్తలేవు ఇక్కడ హాస్పిటల్ పెడతావు ఎందుకు హాస్పిటల్ పెడతావు ఇలా స్కూల్ కొడతావు స్కూల్ ఎందుకు కడతావు ఇలా కాలేజ్ కడతావు కాలేజ్ ఎందుకు కడతావు అని అడిగాలా లేదా అడగడానికి మీ దగ్గర వచ్చినాక మీరు అవుతలేదు కాబట్టి మీ సమక్షంలో నేను అడుగుతున్నా